ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నటువంటి పరిణామాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు కానీ చూస్తూ ఉంటే దేశం అంతా నవ్వుకుంటున్నారు. చాలా చిల్లర రాజకీయాలని చెప్పి ఒకటే నవ్వుకుంటున్నారు అందరూ. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. అమరావతి రైతులు అఖండంగా పాదయాత్ర సాగిస్తున్నారు. 34 రోజులు 35 రోజులు అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జన నీరాజనాలు అందుకుంటున్నారు. పూల వర్షాలు కురుస్తున్నాయి, మంగళహారతులు పడుతున్నారు. కులానికి, మతానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలు ఎదురొచ్చి స్వాగతాలు పలుకుతున్నారు. అది చూసినటువంటి ఆ పాలక వర్గాలకు ఎన్నులో వణుకు పుట్టిందా, ధైర్యం సడలిపోతుందా, ఏమైపోతున్నారో అర్థం కాలేదు. కానీ ఏమైనా సరే ఆ పాదయాత్రని అడ్డుకోవాలి, ఎలాగైనా సరే అడ్డుకోవాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి విచక్షణను కూడా కోల్పోతున్నారు. ఉదాహరణకి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు, మేము నరుకుతామన్నారు, ఎగేస్తే నరుకుతాం తంతామన్నారు, మీరు మా ప్రాంతానికి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. దారి పొడుగునా ప్లకార్డులు పట్టుకొని నిరసనకారులను నించోబెట్టారు, డబ్బులు ఇచ్చారు, ఏం చేశారు కానీ నిరసనకారులు ప్లకార్డులు పట్టుకొని ఆపడానికి ప్రయత్నాలు చేశారు. ఘర్షణకు కూడా దిగారు అనేక ప్రాంతాల్లో, పోలీసుల్ని భారీగా మోహరించారు అనేక ప్రాంతాల్లో. భయ వాతావరణాన్ని సృష్టించి, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, వాళ్ళని ఏ విధంగానైనా సరే వెనక్కి పంపాలనేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆఖరికి ఏం చేశారయ్యా అంటే గోదావరి మీద బ్రిడ్జిని కూడా మూసేశారు. అంటే నవ్వుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయం కాదు, ఇది చిల్లర రాజకీయం. ఎందుకు గోదావరి బ్రిడ్జ్ మీద ఇంతకుముందు పాదయాత్రలు జరగలేదా? ఇదే జగన్ పాదయాత్ర, ఓదార్పు యాత్ర జరిగింది కదా, అశేషంగా జనాలు వచ్చారు కదా, గోదావరి సాక్షిగానే జరిగిందిగా, పవన్ కళ్యాణ్ కూడా మా పాదయాత్ర చేశారు కదా. ఆ పాదయాత్రకు కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఆ బ్రిడ్జ్ మీద నడిచారు కదా, అది కూడా గోదావరి తల్లి చూసింది కదా. అదే గోదావరి సాక్షిగా ఇప్పుడు అఖండంగా సాగిపోతున్న ఈ అమరావతి పాదయాత్ర ఆ బ్రిడ్జి మీద నుంచి సాగితే ఏం పోయింది? ఆ బ్రిడ్జి కూలిపోతుందా? బ్రిడ్జి కూలిపోదు. అది చూస్తున్నటువంటి పాలక వర్గాల గుండెల్లో ధైర్యం అనే బ్రిడ్జి కూలిపోతుంది. అందుకనే ఆ బ్రిడ్జి మీదకి ఈ పాదయాత్ర రాకుండా అడ్డుకోవాలనేటటువంటి ఒక చీప్ పాలిటిక్స్ ట్రిక్స్ ప్లే చేశారు. కలెక్టర్ గారిని ముందు పెట్టారు. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, అయ్యా ఆ బ్రిడ్జికి మరమ్మతులు చేస్తున్నాము, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తయితేనే తప్ప ఆ బ్రిడ్జి మీదకి మేము ఎవరిని అంగీకరించం, ఎవరిని అనుమతించం, ఆ వాహనాలన్నింటినీ డైవర్ట్ చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి ఇదో కుంటి సాకులు చెప్తున్నారనమాట. చాలా చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది ఆ బ్రిడ్జిని ఎందుకు మూసేశారు. ఎందుకు మూసారంటే 17వ తేదీన ఆ బ్రిడ్జి మీద నుంచి అమరావతి రైతులు మహాపాదయాత్ర చేసుకుంటూ ఈస్ట్ గోదావరిలోకి ప్రవేశిస్తారు. అక్కడ నుంచి ఉత్తరాంధ్రకు వెళ్తారు. ఆ ఉత్తరాంధ్రకు వెళ్ళి అరసు వెళ్ళి వెళ్ళి అక్కడ సూర్యభగవాను దర్శించుకొని తమ హృదయావేదన విన్నవించుకుంటారు. సూర్యభగవానుడి ఆశీస్సులు పొందుతారు. కానీ మన పాలక ప్రభువులు చెప్తున్నది ఏంటంటే ఆయన ఉత్తరాది దేవుడు కాబట్టి ఆ అమరావతి రైతులకు ఈ దేవుడితో పని ఏమిటని వాళ్ళ వాదన కదా. అంటే దేవుళ్ళ మధ్య కూడా ప్రాంతాలు చిచ్చు పెడుతున్నారు. అది కూడా ఒక నవ్వులాటకు సంబంధించి అది ఒక పెద్ద జోక్ అయింది మొత్తం రాజకీయాల్లో. సరే, అమరావతి రైతులు మాత్రం అరసవల్లి దేవుణ్ణి, ఆ సూర్యభగవాన్ని సందర్శించుకోవాలని, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని వెళుతున్నారు. దేవుడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చూడడు కాబట్టి బహుశా ఆయనకి ఆశీస్సులు ఇస్తాడేమో. బహుశా ఆ అరసవల్లిలో ఉన్న సూర్యభగవానుడు అమరావతి రైతులకు ఎక్కడ ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడో అని భయం కూడా వీళ్ళకి పట్టుకుందా? అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే ఏ విధంగానైనా సరే అరసవల్లి మాత్రం అమరావతి రైతులు వెళ్ళకూడదు. ఇది ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఇంకొక పని లేదు, ఇంకొక ఎజెండా లేదు, ఇంకొక లక్ష్యం లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న పరిపాలన అంతా అమరావతి రైతులని అడ్డుకోవడం అనేటటువంటిదే ఏకైక ఎజెండాగా సాగుతుంది. సో ఇది మనం చూస్తుంటే తెలిసిపోతుంది. చీప్ అంటే బ్రిడ్జ్ పాలిటిక్స్ అని దీనికి మనం పేరు పెట్టవచ్చు.
ఆ బ్రిడ్జి మీదకి అఖండంగా సాగుతున్నటువంటి ఈ అమరావతి రైతుల పాదయాత్ర ఆ అఖండ గోదావరి మీదుగా వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుందో, గోదావరి తల్లి కూడా వాళ్ళని ఆశీర్వదిస్తుందేమో, అటు అరసవల్లిలో సూర్యభగవానుడు ఆశీర్వదిస్తాడేమో, వాళ్ళు నడిచిన దారంతా అఖండంగా ఎదురవుతున్నటువంటి స్వాగత నీరాజనాలు ఆ ప్రాంతాల్లో కూడా అందుకుంటారేమో అనేటటువంటి భయం తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? మంత్రులు మాట్లాడుతున్నారు, రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాడు, పాదయాత్రలో నడుస్తున్నటువంటి ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు నీచమైనటువంటి హేయమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు తగ్గలేదు. ఏమైనా సరే మనం మేము తప్పనిసరిగా అరసవల్లి వెళ్ళి తీరుతాం అనేటటువంటి దీక్షతో పట్టుదలతో వాళ్ళు సాగిపోతున్నారు. ఈ దారి పొడవునా అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నం, భారీగా పోలీసుల్ని మోహరించారు, ప్లకార్డులు పట్టుకోమని చెప్పేసి జనాల్ని నించోబెట్టి ర్యాలీలు చేయించి, వ్యతిరేక ర్యాలీలు చేయించి వాళ్ళని అడ్డుకోవాలని, నిరోధించాలని ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఇప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గరికి వచ్చారు, బ్రిడ్జిని మూసేశారు. గోదావరి బ్రిడ్జిని అయితే మూసేయగలరు, కానీ అమరావతి రైతుల్ని ఆపగలరా? ఆపలేరు. ఎందుకంటే అమరావతి రైతులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, బ్రిడ్జి మూసేసినా దారులు మూసేసినా అవసరమైతే ఒక్కొక్కళ్ళు గోదావరిలో ఈది అవతల వైపుకి వెళ్ళేటటువంటి పట్టుదలతో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అంతంత పట్టుదలతో ఉన్నారు. ఏమైనా సరే, ఎలాగైనా సరే వెళ్ళి తీరతాం. వీళ్ళని ఆపడం అనేది ఈ పాలకుల తరం కాదు, కానీ ఆపడమే ఏకైక ఎజెండాగా అక్కడ పరిపాలన సాగుతుంది. ఇంకొక పని లేదు మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, అక్కడ శాసనసభ్యులకు కానీ, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ, వాళ్ళ అనుచర గణాలకు కానీ, వాళ్ళ మూకలకు కానీ ఎవ్వరికి ఏ పని లేదు. అమరావతి రైతులను ఏదో విధంగా అడ్డుకోవడం అనేది. బ్రిడ్జిని మూసేసేది, బ్రిడ్జిని మూసేస్తే ఆగుతుందా అమరావతి యాత్ర? బ్రిడ్జిని మూసేసినా సరే మేము వెళ్ళి తీరుతాం, గోదావరిని ఈదుకుంటూ వెళ్తాం అని చెప్తున్నారు. చూద్దాం ఈ 17వ తేదీని ఏం జరుగుతుందో. బ్రిడ్జి తెరుస్తారా, ఓపెన్ చేస్తారా, అమరావతి రైతులకు అడ్డు తొలగిస్తారా, బ్రిడ్జి మీద అమరావతి రైతుల పాదాలు పడతాయా, అక్కడ నుంచి దాటుకుంటూ, గోదావరి దాటుకుంటూ అమరావతి రైతులు ఎలాంటి భగ్నాలు విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోతారా, లేకపోతే ప్రభుత్వం ఏదో విధంగా అడ్డు వేస్తుందా? ఇదే ఒక సస్పెన్స్. కానీ ఈ బ్రిడ్జిని మూసేయడం అనేది చాలా చీప్ టాక్టిక్స్, చాలా చిల్లరి రాజకీయము. ఇది పారదు, ఈ పాచిక పారదు, గమనించుకోవాలి. అమరావతి రైతుల్ని వాళ్ళు కోర్టు అనుమతితో సాగుతున్నారు కాబట్టి, కోర్టు ఆదేశాలకి అనుసారంగా సాగుతున్నారు కాబట్టి, వాళ్ళని శాంతియుతంగా వాళ్ళ మార్గాన వాళ్ళని వెళ్ళనిస్తే ప్రభుత్వానికి పరువు దక్కుతుంది, లేదా ఉన్న పరువు కూడా తీసుకుంటుంది.